నరాల బలహీనత అసలు ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఏంటి? నరాల బలహీనత అనేది మనము సొసైటీలో చాలా సాధారణంగా వాడే పదం అండి. తెలుగులో మనం అన్నిటినీ నరాలు అంటుంటాము. నీరసం కానీ, లేకపోతే ఏదైనా పని చేసేటప్పుడు ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ, పని ఒత్తిడి వల్ల వచ్చే స్ట్రెస్ వల్ల వచ్చే కారణాలను కూడా మనం నరాల బలహీనత అంటుంటాం. మెడికల్గా నరాల బలహీనత అంటే నరాలకు బ్లడ్ సప్లై తక్కువ అవ్వడం వల్ల వచ్చేదాన్ని మెడికల్గా మనం సాధారణంగా వాడే పదం. కానీ సొసైటీలో ప్రతిదాన్ని స్ట్రెస్ వల్ల కానీ, నీరసం కానీ, మూడ్ లేకపోయినా పని చేసుకోవడానికి దాన్ని నరాల బలహీనత అని అంటుంటాం. సో మెడికల్గా నరాల బలహీనత గురించి మాట్లాడితే ముఖ్యంగా బ్రెయిన్లో బ్లడ్ సప్లై తగ్గిపోయినా లేదా స్పైనల్ కార్డ్ ఇంజురీ వల్ల, స్పైనల్ కార్డ్లో అంటే వెన్నెముకలో బ్లడ్ సప్లై తక్కువైపోయినా కూడా నరాల బలహీనత వస్తూ ఉంటుంది. కామన్గా జనాల్లో ఉండే అపోహం నరాల బలహీనత అంటే మనకి ఏ పని చేయలేకపోయినా వచ్చే నీరసము, స్ట్రెస్, డిప్రెషన్, మూడ్ లేకపోవడం, పని చేయాలనిపించకపోవడాన్ని కూడా మనం నరాల బలహీనత అంటుంటాం. అది సాధారణంగా మనం ఊహించేది. సో దీని కారణాలు సరైన ఆహారం లేకపోవడం, రెండవది పని ఒత్తిడి ఎక్కువ ఉండడం వల్ల, పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, పని మీద ధ్యాస లేకపోవడం ఇంకొకటి, ఇంకోటి మూడ్ సరిగ్గా ఉండకపోవడం, అంటే డిప్రెషన్, కొందరికి తెలియకుండా డిప్రెషన్ ఉండడం, సైకియాట్రిక్ కండిషన్స్ వల్ల కూడా మనకు వచ్చేదాన్ని నరాల బలహీనత అనుకుంటూ ఉంటాం. సో దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి డాక్టర్ గారు? ముఖ్యంగా మెడికల్గా మాట్లాడే నరాల బలహీనత ఎలా ఉంటుందంటే చెయ్యి కాలు తిమ్మిరి కానీ సచ్చు కానీ, అంటే చెయ్యి పని చేయకపోవడము, చేతిలో పట్టు లేకపోవడము, చేతితో మనం చేసే ఫైన్ మూమెంట్స్ అంటుంటాము. ఫైన్ మూమెంట్స్ ఎలాంటివంటే మనం గుండీలు పెట్టుకోవడము, అన్నం కలుపుకోవడము, రాయడము, లేదంటే ఏదైనా చిన్న చిన్న వస్తువులు మనం హ్యాండిల్ చేయడం లాంటివి జరగకపోవడము, ఇట్లాంటివి జరుగుతుంటుంది. ఇదే నరాల బలహీనత కొంచెం సివియర్గా తీవ్ర రూపం దాల్చినప్పుడు పూర్తిగా చెయ్యి కానీ కాలు కానీ లేపలేకపోవడం, నడవలేకపోవడం, ఏదైనా పని చేయలేకపోవడం లాంటిది, ఇవి సాధారణమైన లక్షణాలు. కొందరికి ఇవి మెల్లగా పెరుగుతూ పోతుంటాయి, కొందరికి ఉన్నట్టుండి ఒకరోజు పొద్దున్నే మనం లేచిన వెంటనే చెయ్యి పనిచేయలేదు, కాలు పనిచేయలేదు అని చెప్తుంటారు. సో ఇది ఇలా మొదలవ్వచ్చు, కొందరికి మెల్లగా స్టార్ట్ అవ్వచ్చు, కొందరికి వెంట వెంటనే సీరియస్గాను స్టార్ట్ అవ్వచ్చు. మరి డాక్టర్ గారు దీన్ని తగ్గించుకోవడం ఎలా? అసలు నరాల బలహీనతను మనం సాధారణంగా వాడే, అంటే సొసైటీలో ఉన్న నరాల బలహీనత అనే పదానికి ఫస్ట్ చెప్తానండి ఎలా తగ్గించుకోవాలనేది. ఒకటి, సరైన ఎక్సర్సైజు, సరైన పోషకాహారం తీసుకోవడం, నిద్ర, సరైన నిద్ర ఉండడం, స్ట్రెస్ తగ్గించుకోవడం. స్ట్రెస్ తగ్గించుకోవడానికి చాలా కారణాలు ఉంటాయి. పని ఒత్తిడి తగ్గించుకోవాలి, పోషకాహారం సరిగ్గా తీసుకున్నప్పుడు, నిద్ర సరిగ్గా ఉన్నప్పుడు నరాల బలహీనత సాధారణంగా తగ్గిపోతుంది. ఇంకా మనం మెడికల్గా వాడే పదాలు నరాల బలహీనత అంటే పారాలసిస్ అంటుంటాం ఇంగ్లీష్లో. దాన్ని పారాలసిస్ తగ్గించుకోవడానికంటే ఒకసారి వచ్చిన దాన్ని తగ్గించుకోవడానికి వేరియస్ మార్గాలు ఉంటాయి. కొన్ని కొన్ని జబ్బులు నయమవుతాయి మందులతోటి, కొన్నిటికి చాలా లాంగ్ డ్యూరేషన్ ట్రీట్మెంట్ అంటే దీర్ఘకాలిక ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ఇవి తగ్గించుకోవడానికి ముందు, అన్నిటికంటే ముందు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. దీన్ని నివారించడం ముఖ్యం తగ్గించుకోవడం కంటే. నివారించడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరైన కొలెస్ట్రాల్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవడం, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, ఇంట్లో ఎవరికైనా సరే నరాల బలహీనత జబ్బు ఉంటే వాళ్ళ పిల్లలు కానీ, తర్వాత వాళ్ళ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ డాక్టర్ దగ్గరికి ముందే సంప్రదించి ఫ్యామిలీ ద్వారా వాళ్ళకు కూడా వస్తుందా అని కొన్ని సరైన టెస్టులు చేయించుకోవడం వల్ల కూడా దాన్ని మనం నివారించుకోవచ్చు. అండ్ బేసిక్లీ దీనికి ట్రీట్మెంట్ తప్ప వేరే ఆప్షన్స్ లేవంటారా? ట్రీట్మెంట్ కాకుండా కూడా మనము నరాల బలహీనతను తగ్గించుకోవచ్చు. ట్రీట్మెంట్ అంటే ఒకసారి జబ్బు వచ్చిన తర్వాత, కానీ జబ్బు రాకుండా మనము దీనికి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా నరాల బలహీనత తగ్గుతుంది. సహజమైన పద్ధతిలో ఎలా ట్రీట్ చేయొచ్చు అంటారు? సహజమైన పద్ధతిలో మంచి పోషకాహారాలు తీసుకోవాలి. ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ అంటుంటాం మనం ఇంగ్లీష్లో. మోడరేషన్ అంటే ఏదైనా మితంగా తీసుకోవాలి. సో మనకు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే సొసైటీలో ఈరోజు కీటో డైట్ మనకు ట్రెండీగా అనిపిస్తే అందరం కీటో డైట్ వైపు వెళ్తాము. ఈరోజు సడన్గా నాన్ వెజ్ మానేసి ఓన్లీ వెజిటేరియన్ డైట్ వైపు వెళ్తుంటాము, లేదంటే ఉన్నట్టుండి సడన్గా మనం ఎక్సర్సైజులు చేసేస్తుంటాము. ఏది ట్రెండీగా అనిపిస్తే దానికి ఫాలో అయిపోయి దాన్ని దీర్ఘకాలికంగా వాడకుండా కొన్ని నెలలు వాడి వదిలేసి ఇంకో కొత్త పద్ధతి కోసం ట్రై చేస్తుంటాము. దానికంటే కూడా మోడరేషన్, అన్నీ కలిపి ఉండాలి లైఫ్లో. మనం చేసే డే టు డే యాక్టివిటీస్ కానీ, హ్యాబిట్స్ కానీ, మన వర్క్, మనం చేసే పని మోడరేషన్లో ఉండాలి, స్ట్రెస్ మోడరేషన్లో ఉండాలి, అండ్ ఎక్సర్సైజ్ కూడా మోడరేషన్లో ఉండాలి, ఆల్కహాల్, సిగరెట్స్ వంటివి దూరంగా ఉండాలి, అండ్ సరైన వెజిటబుల్స్. వెజిటబుల్స్ మేజర్ పార్ట్ మనం తీసుకునే పోషకాహారాల్లో. వెజిటబుల్స్ అంటే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి, నాన్ వెజ్ని కూడా మితంగా తినాలి,
కొందరికి నాన్ వెజ్ అలవాటు ఉండదు కాబట్టి వాళ్ళకు ప్రోటీన్ లోపం ఉంటుంది. అలాంటప్పుడు వెజిటేరియన్ ప్రోటీన్ లైక్ గుగ్గుళ్ళు, పల్సెస్, పన్నీరు ఇట్లాంటివి తీసుకోవడం వల్ల కూడా పోషకాహారాలు బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల చాలా వరకు మనం నరాల బలహీనతని తగ్గించుకోవచ్చు. అండ్ అలాగే స్పెషల్లీ ఎటువంటి అలవాట్లకు మనం దూరంగా ఉండాలంటారు? సాధారణంగా ఏ మెడికల్ దీనికి వెళ్ళినా కూడా, ఎనీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా సాధారణంగా చెప్పేది మందు, తర్వాత సిగరెట్లు, స్మోకింగ్, ఈ రెండింటికి దూరంగా ఉండమంట. ఇది కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం, అంటే మనము డే టు డేలో ఏది పని చేయకుండా కేవలం వర్క్ కానీ లేదంటే ఇంట్లో కూర్చోవడం లాంటివే చేస్తుంటాం, బాడీకి ఎక్సర్సైజ్ లేకుండా. సో సెడెంటరీ లైఫ్ స్టైల్కి దూరంగా ఉండాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏ పని చేయకుండా, ఎక్సర్సైజెస్ లేకుండా ఉండడం. ఏదైనా మనం చేసే జాబ్ మాత్రమే మనం వర్క్ అనుకుంటాం, తప్పితే మనకు బాడీకి ఎక్సర్సైజ్కి సరైన టైం కేటాయించకపోవడం వల్ల ఈ ప్రాబ్లం జరుగుతుంది. సో సరైన ఎక్సర్సైజ్ లేకపోవడానికి దూరంగా ఉండాలి. ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం. అండ్ సరిగ్గా నిద్ర ఉండాలి, 6 నుంచి 8 గంటల వరకు నిద్ర సరిగ్గా ఉండాలి. అది కూడా రెగ్యులర్గా ఉండాలి, ఒక రెగ్యులర్ టైంలో మెయింటైన్ చేయాలి నిద్రని. సో ఇలాంటివి అలవాట్లు చేసుకుంటే కనుక చాలా వరకు నరాల బలహీనతలు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఓకే, ఈ ప్రాపర్ స్లీపింగ్ హ్యాబిట్స్ అనేటివి ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తాయి అంటారు డాక్టర్ గారు? స్లీప్ అనేది ముఖ్యమైన విషయం అండి మన ఆరోగ్యంలో. మనిషి ఒక్కడే తెలిసి స్లీప్ని దూరం చేసుకునేది, నిద్ర వస్తున్నా నిద్రను ఆపుకునేది ఏకైక జంతువు మనిషి. ఏ జంతువు అయినా సరే నిద్ర వచ్చిన వెంటనే నిద్ర తీసుకుంటుంది, కానీ మనిషి ఒక్కరే తెలిసి నిద్రకు దూరంగా ఉంటారు, సెల్ ఫోన్ చూడడం వల్ల కానీ, టీవీ చూడడం వల్ల కానీ, లేదంటే ముచ్చట్లు పెట్టుకోవడం వల్ల కానీ. సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. గుండె మీద కానీ, మెదడు మీద కానీ, మనం చేసే పని మీద కానీ, స్ట్రెస్ అండ్ ఒత్తిడికి కానీ నిద్ర లేకపోవడం చాలా అడిటివ్ ఎఫెక్ట్, అంటే చాలా నిద్రలేమి చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. 1-2 రోజుల్లో చూపించకపోవచ్చు, కానీ ఆ అలవాటును మనం కొనసాగించడం వల్ల 2 నెలలకు అది పెరుగుతా పోతుంది.